Namaste, welcome to TV45 News. Telugu Rashtralalo Sanchalanam Srushtinchina, Jubilee Hills rape case lo, Aiduguru Nindithulanu arrest chesinatlu, Police lu teliparu, Marovaipu minor balikapai rape vyavaharam, Police la medaku chuttukuntunnatlu telustondi. MLA Koduku, Home Mantri Manavadu Lerantu, Police lu chesina prakatanapai, BJP MLA Raghunandan, Tivranga Spandincharu, Ghatanaku Sambandhinchina Adharalanu, Ayana Mediaku Vidudala Chesaru. ఏ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్లో ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నారు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్ ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు ఇవి రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి మీకు కూడా ఇస్తానండి అందరికీ ఇస్తాను ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక రెండు నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నాను నేను కేకులు కూడా కట్ చేసిర్రు పబ్బుల కూడా బర్త్డేలు కూడా చేసిర్రు ఫోటోలు కూడా దిగిర్రు తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయిండ్రు ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్ సరే చాలా మంచి వీడియో కనబడుతుంది దీంట్లో క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెర్సిడెస్ బెంజ్లో ఏం జరుగుతుంది అనేది ఒక రెండు నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను ఇది క్లియర్గా రెడ్ కలర్ మెర్సిడెస్ బెంచ్ దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని పోస్కో చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కారులో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్గా ఫేసులు కూడా కనబడతా ఉన్నాయి అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా కాబట్టి ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని కొడుకు యొక్క పాత్ర లేదని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే అది నేను మీ విఘ్నత కదిలేస్తాను పూర్తి స్థాయి ఫుటేజీని పూర్తి స్థాయి వీడియోగ్రాఫీలను అన్నింటినీ కూడా తీసుకుపోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచుతాను